Dear students, thank you so much for your amazing support. Me Lakshyam, Madhyayam. Marini free videos kosam, watch VMR Logics YouTube channel. My dear friends, VMR Logics app ni download cheskotam ante success ni mi arachetlo unchukotam ani ardham. Adi marchipokandi. Meeku etuvanti prashna doubt vaste aa question ni aa query ni VMR Logics Telegram lo post cheyandi. You will get the answers. Meeru pratyakshanga VMR Logics offline classes kosam chustunnara? అయితే హైదరాబాద్లో దిల్షనార్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. టు ఆరు షెడ్యూజన్. మరి ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది. మరి మొత్తం పోస్టుల సంఖ్య చూసుకుంటే 172 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఈరోజు దినపత్రికలు ఇవ్వడం అయితే జరిగింది. ఫుల్ ఫ్లెజ్డ్ నోటిఫికేషన్ కోసం ఇంకా వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇంకా అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ నోటిఫికేషన్ అయితే ఇంకా ఇప్పటివరకు పెట్టలేదు. బహుశా ఈరోజు ఈవినింగ్ లోపు మనకి ఫుల్ ఫ్లెజ్డ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే చూద్దాం. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ ఉపాధి కల్పన విభాగం హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, విధి విధానాలు ఏంటి అని తెలుసుకునే ముందు మీరు ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. మీ జాబ్ లక్ష్య సాధనలో మన ఛానల్ మీకు ఎంతకనో ఉపయోగపడుతుంది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే 16 అంటే ఈరోజు మనకి ఈ యొక్క ప్రకటన అయితే రావడం జరిగిందండి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల యొక్క నియామకానికి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చి 172. అంటే 18 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 8 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫీజు చెల్లింపు అనేటువంటిది కూడా 8 లోపు అయితే మనం ఆ ఫీజు అయితే చెల్లించాలి. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. జిల్లాల వారీగా పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా అర్హతలు ఏముంటాయి, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఫీజు ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తామని చెప్పారు. అది ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈరోజు బహుశా ఈవినింగ్ లోపు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం. మరి ఈ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. కానీ ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీరు చూసినట్లయితే స్పోర్ట్స్ అంటే కేవలం నేషనల్ ఇంటర్నేషనల్లో ఆడేవారిని మాత్రమే స్పోర్ట్స్ కేటగిరీగా ఇంతకుముందు కన్సిడర్ చేసేవారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈవెన్ మనకి యూనివర్సిటీ లెవెల్లో స్పోర్ట్స్ ఆడిన వారిని కూడా మనకి స్పోర్ట్స్ కేటగిరీలో కన్సిడర్ చేయాలి అని కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో వీళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్ కోసం మేము అతి త్వరలో మరి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. బట్ తెలంగాణలో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ వచ్చి చాలా కాలం అయింది కాబట్టి సో అభ్యర్థులు వీటికి ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, కాస్త స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.